నల్గొండ ఎమ్మెల్సీని కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఆ పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. కార్యకర్తలు టపాసులు పేల్చి ఆనందం పంచుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దూకుడుకు కాంగ్రెస్ బ్రేకులు వేయగలిగింది. నల్గొండ మహబూబ్ నగర్ లో విజయం సాధించింది. టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయకుండా అడ్డుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ గారికి తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ, ఏం జరిగింది అసలు? టోటల్ గా కాంగ్రెస్ ఎలా భావిస్తోంది విజయాన్ని, ఏమని చెప్పింది? రమణ, కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి ఊహించినట్టే ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా మిగతా 6 సీట్లకు జరిగే కౌంటింగ్ లో 2 సీట్లు పార్టీ కోల్పోయిందని మనం చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తూనే ఉంది, మహబూబ్ నగర్ లో ఒక సీటు, నల్గొండలో ఉన్న ఒక సీటు ఖచ్చితంగా కాంగ్రెస్ ఖాతాలో చేరుతుందని కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి చెప్తా ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం 6 ఏదైతే ఎన్నికలు జరిగాయో 6 సీట్లు కూడా ప్పటికి కూడా కారుకు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లాలో లాంటి నాయకులు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి లాంటి నాయకులు కూడా కావచ్చు, అందరూ కూడా విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పనిచేయడం వల్ల 2 సీట్లు కాంగ్రెస్ మనం చెప్పుకోవచ్చు రమణ. అంటే టీఆర్ఎస్ నేతల వెర్షన్ ఏ విధంగా ఉంది ఈ విజయంపై, కాంగ్రెస్ విజయంపై ఈ 2 సీట్ల విషయంలో? ఖచ్చితంగా టీఆర్ఎస్ కు బ్రేక్ వేయగలిగిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ముందు నుంచి నల్గొండ జిల్లా తరఫు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెప్యుటేషన్ మీద ఉన్న కొంత వ్యతిరేకత కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు కూడా కారణం కావచ్చు. రాజగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ కావడము, వాళ్ళ బ్రదర్ కూడా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండడము, నల్గొండ జిల్లాకు సంబంధించినంత వరకు కొంత కాంగ్రెస్ పార్టీ పరువు దక్కించుకోగలిగిందని చెప్పుకోవచ్చు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పి నాయకుడు జానారెడ్డి కూడా నల్గొండ జిల్లా నుంచి ఉండడం వల్ల అక్కడ కొంత సమీకరణాలు మారిపోయాయని మనం చెప్పుకోవచ్చు. క్రాస్ ఓటింగ్ కూడా కాంగ్రెస్ వైపు క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల కాంగ్రెస్ కు భారీ మెజార్టీగానే వచ్చిందని చెప్పుకోవచ్చు రమణ. ఓకే, అంటే ఒక రకంగా చూస్తే విజయం అంటేనే మొహం వాచిన కాంగ్రెస్ కి సక్సెస్ అసలు ఎలా అనిపిస్తోంది? అంటే ప్రధానంగా ఏ విషయం కాంగ్రెస్ కి హెల్ప్ అయింది అనుకోవచ్చు? వరంగల్ బై ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ కొంత చతికిల పడ్డ పరిస్థితి కనిపించింది. కాకపోతే ఇమ్మీడియట్ గా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ రావడం వల్ల ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ 2 ఎలక్షన్లను, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లను తీసుకోవడం జరిగింది. అటు మహబూబ్ నగర్ లో 2 స్థానాలకు ఎన్నికలు జరిగితే ఒక స్థానంలో కాంగ్రెస్ పోటీ చేసింది, నల్గొండను ఒక స్థానానికి పోటీ చేసి నల్గొండను ఒకటే స్థానానికి పోటీ జరిగింది. కాబట్టి ఆ జరిగిన ఒక్క పోటీకి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలుపు విజయం సాధ్యమైంది. అట్లా రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఏదైతే ముందు నుంచి కాంగ్రెస్ నాయకులు ఊహించుకుంటూ ముందు నుంచి కలిసికట్టుగా ఏదైతే 2 జిల్లాలో పనిచేశారో ఖచ్చితంగా 2 సీట్లను దక్కించుకోవడానికి అన్ని కోణాల్లో కూడా, ఒక్క కోణం అని చెప్పడానికి లేదు, ఇందులో అన్ని కోణాలను కూడా కులము, ప్రాంతము, స్థానికత ఇవన్నీ కూడా క్రోడీకరించి చూసుకున్నట్లయితే కనుక ముందు ఊహించినట్టే కాంగ్రెస్ పార్టీ విజయాన్ని దక్కించుకుందని చెప్పవచ్చు రమణ. ఓకే, అంటే తాము ముందు చెప్పినట్టుగానే గెలిచారు రాజగోపాల్ రెడ్డి, అండ్ ఇంతకుముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పినట్టుగానే గెలవడం జరిగింది. ఓకే, అయితే ఈ విజయాన్ని సోనియా గాంధీకి అంకితం ఇస్తున్నారని చెప్పేసి కూడా ఆయన అనడం జరిగింది. ఫైనల్ గా అసలు ఏమంటారు ఆయన గెలుపుకి ప్రధాన కారణం? రాజగోపాల్ రెడ్డి చెప్పము, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడము, అందులో భాగంగానే క్రాస్ ఓటింగ్ కూడా కొంత జరిగింది. టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకుల మీద వ్యతిరేకత, మంత్రి మీద వ్యతిరేకత ఉండడము, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను ప్రలోభ పెట్టడానికి టీఆర్ఎస్ ప్రతినిధులు, ఇట్లాంటి కారణాలన్నీ చేయాల్సిన పనులన్నీ టీఆర్ఎస్ పార్టీ చేసినప్పటికీ కూడా ఓటర్లు అందరూ కూడా తన వైపు ఉండడం వల్ల కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నావు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీగా
ఈ రెండు స్థానాలను కూడా ఇప్పుడైతే ఏదైతే మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో గెలిచినటువంటి రెండు స్థానాలను కూడా సోనియా గాంధీకి అంకితం ఇస్తున్నట్టు కూడా వాళ్ళు కాంగ్రెస్ లో ప్రకటించడం జరిగింది. ఇది వ్యవహారాలన్నిటి మీద కూడా కాంగ్రెస్ టిపిసిసి సంతోషం వ్యక్తం చేస్తుంది రమణ. ఓకే, అంటే ఇన్ ఫ్యూచర్ చూస్తే కనుక ఈ కాంగ్రెస్ గెలుపు దేనికి సంకేతంగా భావించవచ్చు, కాంగ్రెస్ పుంజుకుంటుంది అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా రమణ, ఇప్పుడు నల్గొండ జిల్లా ఆల్రెడీ కాంగ్రెస్ హయాంలో చేతుల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు. టిపిసిసి ప్రెసిడెంట్ కావచ్చు, సిఎల్పి నేత జానారెడ్డి కావచ్చు, అక్కడ నల్గొండ ఎంపీ గుత్త సుఖేందర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇంకొక స్థానం పెద్ద స్థానం తోడైంది కాబట్టి ఖచ్చితంగా నల్గొండ జిల్లా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ హయాంలోకి వచ్చేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పెత్తనమే నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్న దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. జిల్లాలో జరిగే ఎన్నికలు గ్రేటర్ ఎన్నికల మీద పెద్ద ప్రభావం చూపించక పోయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత కొత్త ఉత్సాహాన్ని నింపడానికి అవకాశం ఉంటుంది. రేపు కౌన్సిల్ జరిగేటప్పుడు రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా అన్ని ప్రశ్నలకు సమాధానం అన్ని ప్రశ్నలను అడిగే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం నిలదీసే అవకాశం రాజగోపాల్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే గతంలో అతను తెలంగాణ ఉద్యమంలో కావచ్చు లేకపోతే పార్లమెంట్ గా పనిచేసిన సమయంలో ఆయన అనుభవం ఉంది కాబట్టి రేపు కౌన్సిల్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుందని మనం చెప్పొచ్చు రమణ. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.